నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం వివిధ పంటల్లో విత్తన ఎంపిక మెళకువలు. మరి అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ కె కేశవులు గారు, సి టెక్నాలజీ హెడ్ ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం కేశవులు గారు. నమస్కారం అండి. ముందుగా అసలు విత్తన ప్రాముఖ్యత అంటే ఏంటండి? సో ఇప్పుడు వ్యవసాయ రంగంలో చూసినట్లయితే రైతులు పెట్టుబడులు అన్ని పెట్టుబడుల కంటే ఈ విత్తనం యొక్క పెట్టుబడి చాలా ప్రాముఖ్యత కలదండి. సో ఈ ఈ విత్తనాన్ని మనమైతే ఎప్పుడైతే నాణ్యమైన విత్తనము వాడుతామో ఆ నాణ్యమైన విత్తనము ఆ రకం యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని ఎక్కువ ఇచ్చి రైతులు దిగుబడిని ఎక్కువ చేసుకోవటానికి వీలుంటుంది. కాబట్టి ఈ ఈ రైతు సోదరులు మనము అంటే ఇంకా 35 రోజుల్లో మన ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 35-40 రోజుల్లో ఈ సంవత్సరం కొంచెం లేట్ అంటున్నారు. సో ఈ విత్తన సేకరణ అనేది మనం ఇప్పటి నుంచే రైతు సోదరులు జాగ్రత్త పడితే నాణ్యమైన విత్తనాన్ని మనము పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎలా చేసుకోవాలంటారు? అధిక దిగుబడులు సాధించాలంటే ఇప్పుడు మనము ఈ నాణ్యమైన విత్తనాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే నాణ్యమైన విత్తనము అని అంటారు. అసలు ఏంది నాణ్యమైన విత్తనం అంటే, మన క్రీస్తు పూర్వము లేకపోతే పాతకాలంలో మన చాలామంది రైతు సోదరులు మంచి కంకుల్ని పొలంలోని ఏరుకొని తీసుకొచ్చి ఇంట్లో భద్రపరుచుకొని వేస్తూ ఉండేవాళ్ళు. ఆ అలవాటు మన వాళ్ళు ఇప్పుడు తప్పిపోయిన అంటే ఆ అలవాటు పోయింది మన రైతు సోదరులు. అందుకు గాను ఈ నాణ్యమైన విత్తనం అంటే ముఖ్యంగా ఈ జన్యు స్వచ్ఛతను కలిగి ఉంటాయి. అంటే ఆ ఏదైతే మనం ఒక రకము తెస్తామో ఆ రకము ఏకరకంగా వచ్చి అంటే పంట పొలంలో వేసుకున్న తర్వాత విత్తనాన్ని పొలంలో వేసుకున్న తర్వాత పంట మంచి మొక్కలు వచ్చి పంట కూడా ఏకరకంగా ఉంటుంది, అసలైన జన్యు లక్షణాలను కలిగి ఉంటుంది. అదే కాకుండా కొన్ని ఈ బాహ్య లక్షణాలు కూడా, భౌతిక స్వచ్ఛత అనేది కూడా చాలా ప్రాముఖ్యత అండి. అంటే వేరే వేరే విత్తనాలు కానీ లేకపోతే రాళ్ళు లేకపోతే మనము చిన్న చిన్న మట్టి బెడ్డలు అవి ఇవి కూడా చాలా కలిపి మన విత్తన వ్యాపారస్తులు అమ్ముతూ ఉంటారు. అది కూడా ఉండకుండా చూసుకోవాలి. దీంతో పాటుగా మనకి ఈ ప్రమాణాలు, విత్తన ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడి విత్తన మార్కెట్లో మనకు అంటే మనకు లభ్యమై అవుతాయి అన్నమాట. సో ఈ వీటిని ఈ నాణ్యమైన విత్తనాలు మనకు ఒకవేళ ఇవి ఆరోగ్యంగా ఉంటాయి, ఒకసారి విత్తనాలు పొలంలో వేసుకున్న తర్వాత శిలీంధ్రాల భారీ నుండి కూడా 20-30 రోజుల వరకు రక్షణను ఇస్తాయి. సో అందుకని రైతు సోదరులు నాణ్యమైన విత్తనాలను ముందే ఎంచుకుంటే అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. అయితే విత్తనాల్లో శ్రేణులు తరగతులు అవన్నీ ఉంటాయి కదా సార్? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. విత్తనాలు శ్రేణులు లేకపోతే తరగతులు అనుకుంటారు కొంతమంది రైతులు. ఏంటంటే వచ్చేసి మనకు ఏది బ్రీడర్ విత్తనం కావాలి లేకపోతే ఫౌండేషన్ విత్తనం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ రైతులకు ఈ బ్రీడర్ విత్తనము ఫౌండేషన్ విత్తనము అనేది సరఫరా చేయబడదు. ఇది ఎందుకు ఈ బ్రీడర్ విత్తనం ఏంటంటే శాస్త్రవేత్తల పరిధిలోనే ఉత్పత్తి చేయబడి నెక్స్ట్ ఫౌండేషన్ విత్తనాన్ని కొరకు ఉపయోగపడుతుంది. అలాగే ఫౌండేషన్ విత్తనం కూడా ఉత్పత్తి చేయబడి అది సర్టిఫైడ్ విత్తనంగా అంటే ధృవీకరణ విత్తనంగా బయటకు వస్తుంది. ఆ ధృవీకరణ విత్తనాన్నే మనం రైతు సోదరులు వాడుకుంటే
అధిక ఉత్పత్తిని సాధించగలమండి. అయితే కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో, హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు శ్రీధర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి, మీ ప్రశ్న అడగండి శ్రీధర్ గారు. సార్, మేము ఈ సమస్య పరిష్కరించాలి అనుకుంటున్నాం పొలంలో, ఏ విధంగా అయితే మంచిది అనేది చెప్పండి. శ్రీధర్ గారు, ఇప్పుడు మనము పత్తి విత్తనాలు అనేది ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే పత్తి చాలా ప్రైవేటు విత్తన కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మీకు బాగా తెలుసు ఏంటంటే ఈ బీటీ విత్తనాలు అని చెప్పేసి చాలా వచ్చినాయి. తర్వాత ఇవి ఈ విత్తనాలు మీరు తీసుకునేటప్పుడు ఈ బీటీ విత్తనాలు అనేది కొన్ని 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 బాగున్నాయి అంటాం, కొన్ని బాగలేవు అంటాము. అవి మనము జాగ్రత్తగా మనకు నమ్మకంగా ఉండే నమ్మకస్తులుగా ఉండే డీలర్ల వద్ద కానీ లేకపోతే నమ్మకస్తులైన కంపెనీలు కూడా మంచి మంచి ఈ కంపెనీలు ఉన్నాయి, అవి కూడా బీటీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. వాటిని మీరు మీకు అంటే ఈ వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లో ఉంది కాబట్టి మీరు అది తెలుసుకొని తెలుసుకుంటే మంచిదండి. హలో, హలో సార్, అయితే ఇందాక నాణ్యమైన విత్తనాలు అంటున్నారు కదా సార్, అయితే నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల వచ్చే లాభాలు ఎలా ఉంటాయంటారు? ఈ నాణ్యమైన విత్తనాలు లాభాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఏమంటున్నామంటే మనము పెట్టుబడి ముందే పెట్టేస్తున్నాం. అంటే రైతులు మనము ఈ విత్తనాల్లో పెట్టుబడి విత్తనంకు పెట్టే పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాం. ఒకేసారి ముందు ఎక్కువ లాభం కోసమని ముందుగా అంటే కొంచెము జాగ్రత్త వహించి నాణ్యమైన విత్తనాలను మనము సేకరించుకుంటే అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సేకరించుకునేటప్పుడు. అంటే ఈ కాలంలో ఇప్పుడైతే ఇంతకుముందు రైతు సోదరులకు ఏం అవగాహన ఉండేది కాదండి. ఎక్కడ పడితే అక్కడ పోయి ఆ టైంకి వర్షం రాగానే టైం పోయి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు రైతు సోదరులు కొంచెము అంటే ఒక 10-15 రోజుల ముందుగానే అవగాహనకు వచ్చేసి మనం మంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకోవాలి, మంచి కంపెనీలను తీసుకురావాలి, మంచి కంపెనీల నుంచి లేకపోతే మంచి రకాలను ఎంచుకోవాలనేది వచ్చింది, ఒక అవగాహన వచ్చింది. సో ఈ అవగాహన అనేది ఇంకా కొద్దిమంది రైతుల్లో రావాలి, అయితేనే మనము నాణ్యమైన విత్తనాన్ని సాధించుకొని ఈ నాణ్యమైన విత్తనాన్ని ఒకసారి మనము ముందే సేకరించుకుంటే ఒకసారి పొలంలో వేసిన తర్వాత పంట బలిష్టంగా వస్తుంది. అంటే మొక్కలు సమానంగా వచ్చి ఏకరీతంగా వచ్చి పూత కూడా ఒకే టైంలో వస్తుంది. తర్వాత ఏకకాలంలో పూత వచ్చి తర్వాత వచ్చే అంటే మనం హార్వెస్ట్ చేయాలి అంటే కోత సమయం కూడా ఒకేసారి వచ్చి అధిక దిగుబడులను మనం సాధించగలమండి. ఇవి ఈ నాణ్యమైన విత్తనాలు మనం సేకరించుకుంటే ఇంతకుముందే అనుకున్నాము ఏది చీడపడల రక్షణ నుండి కూడా కాపాడుకోవచ్చు అండి. హలో, హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజిరెడ్డి, వరంగల్ జిల్లా పక్కన. అడగండి, మీ ప్రశ్న అడగండి. రాజిరెడ్డి గారు, సో కాటన్ విత్తనాలు అనేది ఇప్పుడు మనకి మీరు ముఖ్యంగా మీరు ఈ ఇప్పుడు ఈ గత ఈ 10 సంవత్సరాలుగా చూసినట్లయితే చాలా మంది రైతులు బీటీ విత్తనాలు వాడుతున్నారు, బీటీ విత్తనాలు వేసుకుంటున్నారు, అధిక లాభాలను కూడా పొందుతున్నారు. మీ అంటే మీ ఏరియాలో అంటే వరంగల్ ఏరియాలో ఏదైతే మంచి రకం అంటే మంచి ఏ బీటీ విత్తనం ఏదైతే బాగుందో మీకు మాకంటే ఎక్కువ ఆ తోటి మీ రైతు సోదరులకు బాగా తెలుసు. సో బీటీ విత్తనాలు ఏ కంపెనీ బాగున్నాయి, సో ఏది అధిక ఉత్పత్తిని ఇస్తున్నాయి అనేది మీరు ఎంచుకుంటే బాగుంటుందండి. సో బీటీ విత్తనాల్లో ముఖ్యంగా ప్రైవేటు పరంగానే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి మీరు తెలుసుకొని కొంచెం మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను కానీ లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలను మీరు తెలుసుకొని మీరు వేసుకుంటే బాగుంటుందండి. సార్, అయితే విత్తనం కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో సార్, ఇందాక అనుకున్నాం మనం, అయితే విత్తన ట్యాగ్ మరియు నమూనాను మనం ఎలా సేకరించాలంటారు? ఇప్పుడు విత్తన ట్యాగ్ అండి, ఇప్పుడు రైతు సోదరులు ఎప్పుడైతే ఒక డీలర్ దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ లేకపోతే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉంది మనకు, లేకపోతే జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఉంది, ప్రైవేట్ డీలర్లు ఉన్నారు, వీళ్ళు రైతు సోదరులు మనం కొనేటప్పుడు ఒకటి బాగా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ట్యాగ్ ఒకటి చూడాలండి. దాని మీద ఆ సంచికి కానీ డబ్బాకు కానీ
సో ఎలాంటి ట్యాగ్, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఒకటేమో పంట రకము, తర్వాత దాని నాణ్యత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా, అంటే దాని జన్యు స్వచ్ఛత, బాహ్య స్వచ్ఛత, మొలక శాతము, తర్వాత ఈ ఈ చీడపీడల నుండి ఏమైనా తట్టుకునేది ఉందా. కొన్ని కొన్ని ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే కొంతమంది ప్రైవేటు సంస్థలు ఇది ఎక్కడ అంటే ఏ ఏరియాకు ఈ రకము సరిపోతుంది అనేది రికమెండ్ కూడా చేస్తున్నారు. సో అలాంటిది మనము ఆ ట్యాగ్లో పొందపరిచి ఉంటుంది. తర్వాత మనం తీసుకునేటప్పుడు ఆ రంగు ఏ ట్యాగు అంటే ఏ రంగులో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమి ధృవీకరణ విత్తనాన్ని రైతు సోదరులు వాడాలంటున్నాం, అంటే అది నీలి రంగులో ఉంటుంది. సో అలాగే అని చెప్పి మనము వేరే తెల్ల రంగు మనము అవసరం లేదు, అది ఫౌండేషన్ విత్తనం అంటారండి, అది కొంచెం ఎక్కువ ధర కూడా ఉంటుంది, అది అవసరం లేదు మనకి. సో అందుకే మన రైతు సోదరులు కొనేటప్పుడు మాత్రం ఆ ట్యాగును మాత్రం బాగా పరిశీలించాలి. అది మళ్ళీ ఎన్ని రోజుల వరకు ఆ విత్తనము బాగా నాణ్యతగా కలిగి ఉంటుంది అనేది కూడా దాని మీద పొందపరిచి ఉంటుంది. ఓకే రైట్ సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, వెంకటరెడ్డి గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. మాకు పాత ఎందుకంటే ఓల్డ్ తాంబూలం కావాలండి. ఓల్డ్ అంటే బీపీడీ క్రాంతి ముందు ఉన్న పత్తి గురించి సార్? వెంకటరెడ్డి గారు అడగండి. ఓల్డ్ సాంబాలు బీపీటీ గురించి అవునండి. బీపీటీకి ముందు ఉన్న సాంబలే. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా ఈ మధ్య కాలంలో ఈవెన్ ఒక 6 నెలల క్రితం ఒకతను కూడా మా దగ్గర వచ్చిన రైతు కూడా అడుగుతూ ఉన్నారండి. అంటే ఇప్పుడు దానికి ఆ సాంబలు అనేది మనము పాతకాలంలో, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా సాంబలే అనేవాడిని, కానీ ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు ఈ స్వర్ణాలు లేకపోతే విజేత అని లేకపోతే బీపీటీలు ఇవే ఎక్కువ వాడుతున్నాము. కాకపోతే సాంబల కంటే మనకు మంచి విత్తన అధిక దిగుబడినిచ్చే రకాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు కాబట్టి అంటే సాంబలు ఇప్పుడు ఆ సాంబా అనేది మనకు లేకుండా ఉండొచ్చు అండి. అంటే ఇప్పుడైతే మనకు లేదు. అది ఏమన్నా సమాచారం ఉంటే మీకు తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. అవునవునండి, ఫుడ్ కోసం. కిలో సాంబలు అంటే అవి, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కొత్త రకాలు వచ్చినాయి కదా, అవి ఆ సాంబలు చూసినట్టయితే దిగుబడిని కూడా ఎక్కువ రావండి. ఇప్పుడు మనము విత్తనోత్పత్తిదారులు ఏం చేస్తారు, ఇది దేనికి ఎక్కువ డిమాండ్ వస్తే, అంటే మా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా ఉంటాయి, డిమాండ్ ఉన్నదానికే ఉత్పత్తి చేసి అమ్ముతా ఉంటాము. అలాగేనండి, అలాగేనండి. అవును అవునండి, ఉందండి, మసూరి ఐడియా ఉందండి. అవును అవును, ఈ మొక్కలు కూడా ఏపు వచ్చి మంచి స్మెల్ వస్తుంది పూత. అవునండి, ఎందుకంటే నేను వ్యవసాయం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అడుగుతాను. నాకు 20 ఏకర్స్ ప్యాలెస్ కింద ఉంటుంది నల్గొండ దగ్గర. అవునండి, సరే. అయితే విత్తన స్థాయిలో, అదే రైతు స్థాయిలో విత్తన పరీక్ష ఎలా చేసుకోవాలంటారు? ఇప్పుడు ఒకసారి మనము ఈ ప్రైవేటు విత్తనాలలో కానీ ఎక్కడి నుంచి మనం విత్తనాలు సేకరించినా తీసుకొచ్చిన తర్వాత, అంటే విత్తనాలు మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత విత్తన నాణ్యత బాగుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉందండి రైతులం. ఎందుకంటే ఒకవేళ మనం తీసుకొచ్చిన విత్తనము బాగా లేకపోతే ఒకసారి పొలంలో వేసిన తర్వాత మనకు చాలా నష్టపోయే ప్రమాదము ఉంది. అయితే కాలర్ లైన్లో ఉన్నారు సార్, అయిన తర్వాత కంటిన్యూ చేద్దాము. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
అడగండి మీ ప్రశ్న అడగండి. మీ వాయిస్ కట్ అవుతుంది, కరెక్ట్ గా ఫోన్ మాట్లాడండి, ఫోన్ లోనే మాట్లాడండి. ఇప్పుడు వరిలో మీరు సన్న రకాలు అడుగుతున్నారండి. బీపీటీ 5204 ఉంది, తర్వాత జగిత్యాల సన్నాలు 1789 అంటాము, అంటే 1789. అలాగే ఇంకోటి జగిత్యాల 384 అంటే పొలాస ప్రభ అని కూడా అంటాము. అవే కాకుండా మనము ఈ మధ్యలో ఆర్ఎన్ఆర్ 2354 అనేది కూడా రాజేంద్ర నగర్ నుంచి రిలీజ్ అవ్వటం జరిగింది. ఇవి మనకి సన్నరికాలుగా వస్తాయి, మీకు అవలంబిస్తూ మీకు అంటే మీరు సేకరించుకోవచ్చండి. ముఖ్యంగా మీరు ఒకవేళ ఈ వ్యవసాయ పరిశోధన స్థానము వరంగల్లో మీరు సంప్రదించినట్టయితే మీకు తప్పకుండా ఈ మీకు ఈ సన్న విత్తనాలు దొరుకుతాయండి, మీకు సన్న రకాలు. లేదు అంటే మీరు ఇంకోటి రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధన స్థానం, వరి పరిశోధన స్థానం కూడా ఉంది, అక్కడ కూడా మీరు సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు సన్న రకాలు దొరుకుతాయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో. హలో హలో, నమస్కారం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా కుర్తల నుంచి ఫోన్ చేస్తున్నాము. నాగరాజు నా పేరు. నాగరాజ్ గారు, మీ ప్రశ్న అడగండి. పత్తి విత్తనాల గురించి అడగాలనుకున్నాం. పత్తి విత్తనాలు ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ అయింది కదమ్మా, అది ఈ సంవత్సరము ఇచ్చడానికి అవకాశం ఉంటుందా ఉండదమ్మా? మంచి నాగరాజు గారు, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒకసారి ఎక్స్పైర్ అయిన విత్తనాన్ని అంటే ఆ డేట్ తర్వాత ఎక్స్పైర్ అయిన విత్తనాన్ని వేస్తే మనకు పంటలో అంటే పండ్ల మొక్కల సాంద్రత తగ్గిపోతుంది, అంటే మొలక శాతం ఉండదు, తర్వాత మొలకెత్తు శక్తి కూడా తగ్గిపోతుంది. మీరు మీరు అది వేసుకుంటే అంటే సరిగా మొలక రాదు, పంట కూడా ఏకరీతిగా ఉండదు, సమానంగా ఉండదు, ఈ దిగుబడి తగ్గే ప్రమాదం ఉందండి. సో దిగుబడి సరిగా రాదు, అదొకటి. ఒకవేళ ఇంకోటి మీరు కూడా చేయొచ్చు, ఒకసారి మీరు ఆ పత్తి విత్తనాలను మీరు మీ అంతటా మీరు పరీక్ష చేసుకొని అంటే 100కి 70 కంటే ఎక్కువ విత్తనాలు మొలకెత్తగలిగితే అవి మీరు మీరు వెతుకోవచ్చు అండి. ఈల్డింగ్ ఏం ప్రాబ్లం ఉండండి, మీకు మొలక బాగా వచ్చి బలంగా వచ్చి వస్తే ఈల్డింగ్ ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే ఆల్రెడీ మీకు ఎక్స్పైర్ అయింది కాబట్టి అంటే 9 నెలలు దాటింది అది. సో 9 నెలలు దాటిన విత్తనము అంత అంటే తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది, అంటే మొలక శాతం తగ్గుతుంది. సో అది మీరు ఒకసారి పరీక్ష చేసుకొని వాడుకోవచ్చు అండి, లేకపోతే వేరే విత్తనాన్ని తీసుకొని వాడవలసి ఉంటుంది. హలో హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి, మీ ప్రశ్న అడగండి ప్రసాద్ గారు. దొండలో విత్తనం ఎలా ఎంపిక చేసుకోవాలి అదొకటి, రెండోది వైరస్ తెగులు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి అనేది. దొండలో సార్, దొండలో రకాలు విత్తన ఎంపిక గురించి. హైబ్రిడ్ రకాలు ఏమైనా వచ్చినాయండి దొండలో? ఈ దొండ సమాచారము మాకు అంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయంకి ఎక్కువ అంటే మాకు నాకు అవగాహన లేదండి. మీరు అక్కడ మన తాడేపల్లిగూడెం దగ్గర మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ మీరు సంప్రదించినట్టయితే వాళ్ళు సమాచారం ఇస్తారండి. మీకు తణుకుకు దగ్గరే కాబట్టి ఆ దొండ రకాల గురించి ఎక్కడ దొరుకుతాయి ఏంది వాటి విత్తనాల గురించి వాళ్ళు చెప్పగలరండి. హలో హలో, చెప్పండి. హలో హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రఘుపతి రెడ్డి మేడం. రఘుపతి రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. అడగండి, మీ ప్రశ్న అడగండి. పుచ్చకాయల గింజలు తయారీ ఎక్కడ మెలకువలు? పుచ్చకాయ అంటే పుచ్చకాయ గింజలు అనేది ఇప్పుడు పుచ్చకాయలు మనము పుచ్చకాయల విత్తనోత్పత్తి మనం రైతు స్థాయిలో అంతగా చేసుకోమండి, అంటే చేసుకోవటం కూడా కష్టము. ఎంత మనము ఎప్పుడు ఈ పుచ్చకాయల విత్తనాల కొరకు పరిశోధన స్థానాల నుండి కానీ ప్రైవేటు విత్తనోత్పత్తిదారులు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు, వాటి దిగుబడులు కూడా చాలా ఎక్కువ. మనం చూసినట్టయితే బెంగళూరు నుంచి కొన్ని విత్తన కంపెనీలు ఉన్నాయి. అదే సార్, అయితే మనకి అది కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల, అదే ధర ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈవినింగ్ లో ఇబ్బందులు వస్తున్నాయి.
అయితే దాని తయారీ ఎక్కడ చేస్తే దాని మెలకువలు తెలుసుకుంటామని. అంటే మన దగ్గర మనకి ఇక్కడ ఇటు రావండి, అంటే కర్నూలులో విత్తనోత్పత్తి జరుగుతుంది, ఏది అది కూడా ప్రైవేటు వ్యాపారస్తులు, విత్తన కంపెనీ వాళ్ళే, విత్తన సంస్థలే వాళ్ళే అక్కడ తయారు చేసుకుంటున్నారు. రైతు స్థాయిలో అది కొంచెం కష్టమైన పని విత్తనోత్పత్తి అనేది. అంటే దానికి ఎందుకంటే ట్రిప్లాయిడ్ అనేది విత్తనం, అది మనం చేసుకోవటం కష్టం అండి, రైతు స్థాయిలో చేసుకోవటం కష్టం. శాస్త్రవేత్తలు కానీ వ్యాపారస్తులు లేదంటే విత్తన కంపెనీలు విత్తన సంస్థల ద్వారా ఉత్పత్తి చేయాల్సిందే అది. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగేంద్రరెడ్డి గారు, అడగండి, మీ ప్రశ్న అడగండి. ప్రొద్దుతిరుగుడా సార్? నాగేంద్రరెడ్డి గారు, ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు చూసినట్లయితే కేబిఎస్హెచ్ఎన్ 1 ఒకటి, తర్వాత కేబిఎస్హెచ్ 44 అనే రకాలు ఉన్నాయండి. హలో నాగిరెడ్డి గారు, మీ టీవీ మ్యూట్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే గానీ మా వాయిస్ మీకు వినపడదు. తగ్గిస్తే సార్ చెప్పింది మీకు వినపడుతుంది. ఇప్పుడు ఇది ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఈ రెండు మనకు అంటే ఈ సంకరజాతి రకాలు ఉన్నాయండి. కేబిఎస్హెచ్ 1, కేబిఎస్హెచ్ 44 అనే సంకర జాతి రకాలు దొరుకుతాయి. అవి మీరు, అవి మంచి దిగుబడిని ఇస్తాయండి. అంటే మీరు ఇప్పుడు ఆ కంపెనీ మనము అంటే ఒకటి, మీరు ఈ కంపెనీలు రకాన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా మీ ఆ ట్యాగ్ మీద ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉందో ఉందా లేదా చూసుకొని వాటిది, అంటే మన పక్క రైతులు కానీ లేకపోతే విత్తనోత్పత్తిదారులు కానీ వాళ్ళే చెప్తూ ఉంటారు ఎంత దిగుబడి ఇస్తుంది అనేది, వాటిని మీరు జాగ్రత్తగా తెలుసుకొని, అంటే మనకు వ్యవసాయ అధికారులు ఉంటారు లేకపోతే పరిశోధన స్థానాలు కూడా ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు, అక్కడ మీరు తెలుసుకోవచ్చు అండి. ఇంకోటి ముఖ్యంగా డాటా సెంటర్స్ ఉంటాయి మనకి, సో ఏ ఏ కంపెనీ ఏ విత్తన సంస్థ యొక్క ప్రొద్దుతిరుగుడు రకాలు బాగిస్తున్నాయి మీ ఏరియాలో, మీ ప్రాంతానికి ఏది అనువైనది అనేది వారు తప్పకుండా చెప్తారు. వాళ్ళను మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందండి ప్రైవేట్ రకాలైతే. హలో, 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 చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి మురళీమోహన్ గారు, మీ ప్రశ్న, మీ ప్రశ్న అడగండి. అయితే ఇప్పుడు మీరు వేరుకుళ్ళు వస్తుంది అనుకుంటే, అంటే సీడ్ విత్తన శుద్ధి చేసుకుంటున్నారండి? లేదు, వేరుకుళ్ళకి ఇప్పుడు చూస్తే 3 గ్రాముల మాన్కోజెప్తో గానీ లేకపోతే 1 గ్రాము కార్బండిజమ్ తో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించినట్లయితే మీకు వేరుకుళ్ళు తెగులు రాదు. ఏమండి, చెట్లు చచ్చిపోతాయి, చెట్లు అంటే మీరు అంటే మీరు విత్తన శుద్ధి జాగ్రత్తగా చేస్తే చేసినట్లయితే తప్పకుండా ఏం ప్రాబ్లం రాదండి. తర్వాత విత్తనాలు ఏది వేసుకుంటే బెటర్ అంటున్నారు సార్? ఆ నేలలో ఏది సూటబుల్ ఫస్ట్? ఎర్ర నేలలు, తువ్వనేలలు అంటే అంటే ఎర్ర నేలలా ఏంటి అడుగుతున్నారు? ఎర్ర నేలకు మనము ఇవి ఈ వేరుశనగా వేసుకోవచ్చు అండి. అంటే మీరు ఒకటే, ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి సార్, విత్తన శుద్ధి చేసుకుంటేనే ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుంది. ఇంకోటి, నాణ్యమైన విత్తనాలే ఎంచుకోవాలి మీరు. అంటే ఈ వేరుశనగ విత్తనాలు అతి త్వరగా నాణ్యతను కోల్పోతాయి, ఎందుకంటే ఈ నూనె గుంజల విత్తనాలు నాణ్యతను కోల్పోతాయి. సో అందుకే మీరు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది విత్తనాలు. మీరు కదిరి పరిశోధన సంస్థ ఉందండి, లేకపోతే తిరుపతి పరిశోధన సంస్థ ఉంది, ఒకసారి మీరు వారి దగ్గర కూడా మీ ప్రశ్న అదే, మీరు ఒకసారి
వాళ్ళకి అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు దానికి సమాధానం. ఎర్ర నెలల్లో ఏదైనా వేసుకోవచ్చు అండి, ఏ పంట అయినా వేసుకోవచ్చు మీ ఏరియాల్లో. సరే మరి మా స్టూడియోకి విచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు, ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ కె కేశవులు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ విత్తన విభాగం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ హైదరాబాద్, సెల్ నెంబర్ 9849402488. మరి వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుద్దాం.